హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2023 ఎగ్జామ్ రాసి క్వాలిఫైనటువంటి స్టూడెంట్స్ యొక్క స్టేట్ లిస్ట్ ఎంసీసీ వాళ్ళు ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్కి కూడా వీళ్ళు సెండ్ చేశారు. కొన్ని స్టేట్స్ వాళ్ళు వాళ్ళ యొక్క మెడికల్ కౌన్సిలింగ్ వెబ్సైట్స్లో డిస్ప్లే చేయడం కూడా జరిగింది. 30వ తారీఖున ఏపీ వాళ్ళు కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఆ డిస్ప్లే చేస్తున్నటువంటి లిస్టుని చూసినటువంటి స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పేరెంట్స్ లాస్ట్ ఇయర్ అంటే 2022 ర్యాంక్స్తో కంపేర్ చేసుకొని ఈ సంవత్సరం ర్యాంక్స్ డబుల్ వచ్చాయి అని చాలామంది కూడా వరి అవ్వటం నేను చూశాను. అంతేకాకుండా వాళ్ళు ఫోన్ కాల్స్లో నాతో షేర్ చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఇంతకు ముందు అంటే ఒక 10 డేస్ బిఫోర్ ఈ మీడియాలో మనకి కట్ ఆఫ్ ఈ సంవత్సరం తగ్గుతుంది అని చెప్పినటువంటి వాళ్లే ఈ ర్యాంక్ లిస్ట్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ 15 మార్కులు లేదా 20 మార్కులు పెరుగుతుంది అని అనౌన్స్ చేస్తున్నారు అని వీళ్ళు నాతో షేర్ చేసుకోవటం జరిగింది. ఈ విషయం గురించి పేరెంట్స్ స్టూడెంట్స్ చాలా మంది కూడా వరి అవుతూ ఈ సంవత్సరం మెడికల్ సీట్ వచ్చేటువంటి అవకాశాలు ఎలా ఉంటాయో అని వాళ్ళు నాతో షేర్ చేసుకోవటం జరిగింది. అయితే ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల ఒక మంచి ఉద్దేశం ఏంటి అంటే, మీ అందరికీ కూడా నాలో ఉన్నటువంటి ఆలోచనల్ని షేర్ చేసుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ అందరికీ ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏంటి అంటే, ఈ సంవత్సరం కామన్ కౌన్సిలింగ్ జరుగుతుందా లేక లాస్ట్ ఇయర్ అంటే 2022 వరకు జరిగినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తారా? దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఏపీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ యొక్క లిస్టులో ఇక్కడ 4th పాయింట్ క్లియర్గా చూసినట్లయితే, సపరేట్ నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ కాలింగ్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ షల్ అప్లై వెన్ ఎవర్ ద సెట్ నోటిఫికేషన్ అండ్ స్కెడ్యూల్ ఈజ్ రిలీజ్డ్ బై డాక్టర్ వైఎస్ఆర్ యుహెచ్ఎస్ విజయవాడ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆ స్టేట్ కోటా కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ఇంట్రెస్ట్ అయితే అప్లై చేసుకోండి అనే స్టేట్మెంట్ ఇక్కడ పాస్ చేశారు. అంటే ఏంటి అర్థం? ఈ సంవత్సరానికి తప్పనిసరిగా స్టేట్ కౌన్సిలింగ్ మనకి ఉంటుంది అని అర్థం. మరి స్టేట్ కౌన్సిలింగ్ ఉంటుంది అంటే ఇక్కడ మీకు వెంటనే అర్థమై ఉంటుంది, కామన్ కౌన్సిలింగ్ ఉంటుందా, 2022 వరకు జరిగినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుందా అని. డెఫినెట్ గా ఈ సంవత్సరం వరకు లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. దీనికి సంబంధించి కూడా మీకు ఇక్కడ నేను ఎంసీసీ వెబ్సైట్ ను కూడా చూపించాలి అనుకుంటున్నాను. ఇది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కండక్ట్ చేసేటువంటి ఎంసీసీ వెబ్సైట్. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ని కండక్ట్ చేస్తారు. దీనిలో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ కౌన్సిలింగ్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. మనం చూజ్ చేసుకోవాల్సింది యూజీ మెడికల్ కౌన్సిలింగ్. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఏమీ కనిపించడం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఎంసీసీ వాళ్ళు ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి ప్రాస్పెక్టస్, నోటిఫికేషన్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తున్నారు అని అర్థం. అంటే ప్రాసెసింగ్ లో ఉంది వెబ్సైట్ అనేది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక 2 డేస్ బిఫోర్ వరకు లేదా 1 డే బిఫోర్ వరకు కూడా ఎంసీసీ వెబ్సైట్ ను ఓపెన్ చేసినప్పుడు 2022 నోటిఫికేషన్స్ అన్ని కూడా మనకు కనిపించేవి. బీడిఎస్ మాప్అప్ రౌండ్ లేకపోతే అలాట్మెంట్ లిస్ట్, ఇలా మీకు కొన్ని నోటిఫికేషన్స్ అంటే ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ అవైలబుల్ గా ఉండేది మనకి. ఈ రోజు ఎంసీసీ వెబ్సైట్ ను ఓపెన్ చేసి చూస్తే దిస్ పేజ్ ఈజ్ నాట్ వర్కింగ్ అని పెట్టారు. ప్రస్తుతానికి వీళ్ళు ప్రాసెసింగ్ లో ఉన్నారు కాబట్టి మనం చూడటానికి విజిబిలిటీ లేకుండా చేశారు. అర్థమైంది కదా? సో అంటే ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది, అంటే ఆల్ ఇండియా కోటా నోటిఫికేషన్ కూడా రాబోతుంది అని అర్థం. క్లియర్? అయితే ఈ రోజు నేను చెప్పాలి అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మనకి ఏపీలో రిలీజ్ చేసినటువంటి లిస్ట్ ని ఒక్కసారి చూసినట్లయితే 720 టాపర్ కూడా ఏపీలోనే ఉన్నారు. అలాగే నెక్స్ట్ స్కోర్ చూసినా కూడా 710 ప్లస్ మార్క్స్ తో చాలా మంది కూడా ఉన్నారు. ఎబవ్ 700 తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ 35 మెంబర్స్ ఏపీలో ఉన్నారు. నెక్స్ట్
కేటగిరీ స్టూడెంట్స్ తీసుకున్నా కూడా అంటే 650 లేదా 600 కంటే ఎక్కువ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ చూసినట్లయితే మీకు చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉండటం జరిగింది ఏపీ లిస్టులో. ఇప్పుడు మీరు ఆల్ ఇండియా కోటా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎవరెవరు ఆల్ ఇండియా కోటాకి అప్లై చేయాలి అనేది క్వశ్చన్ మార్క్. తక్కువ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఆల్ ఇండియా కోటాలో అసలు మనకు సీట్ వస్తుందా, ఇంత మెరిటోరియస్ ఉన్నారు కదా అని వాళ్ళు అనుకుంటారు. మెరిట్ స్టూడెంట్స్ ఏమనుకుంటారు అంటే ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయితే లోకల్ రిజర్వేషన్ ఉంటుందో లేదో పీజీ జాయిన్ అవ్వటానికి అని మీకు ఒక డౌట్. ఇక్కడ నేను చెప్పాలి అనుకుంటున్నటువంటి విషయము ఎప్పుడు కూడా అంటే స్టడీస్లో రిజర్వేషన్ అనేది చూడాలి, కానీ ఇంత హయ్యెస్ట్ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి నాకు తెలిసి రిజర్వేషన్తో అవసరం ఉండదు అనుకుంటున్నాను. ఎందుకు అంటే మీరు ఎంబీబీఎస్ ఎక్కడ చదివితే అక్కడ మీరు లోకల్ స్టూడెంట్స్ అవుతారు. కాబట్టి ఈ ఎంబీబీఎస్ కోర్సు ఏ స్టేట్లో ఏ బెస్ట్ కాలేజ్లో మీరు చదవాలో ఫస్ట్ చూజ్ చేసుకుంటే డెఫినెట్గా అదే స్టేట్లో మీరు పీజీని కూడా చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఏపీ వాళ్ళు ఏపీలో లోకల్ అయినప్పుడు 85% సీట్స్కి ఎలా ఎలిజిబుల్లో, అలాగే ఏపీ వాళ్ళు తెలంగాణలో 15%కి ఎలా ఎలిజిబుల్లో, అలాగే మీరు సపోజ్ తమిళనాడులో ఎంబీబీఎస్ చేశారు అనుకోండి, తమిళనాడులో ఎంబీబీఎస్ చేసినప్పుడు పీజీకి తమిళనాడులో 85% లోకల్ రిజర్వేషన్కి వర్తిస్తారు. అట్ ది సేమ్ టైం ఆంధ్ర తెలంగాణలో 15% రిజర్వేషన్కి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. అంటే ఓవరాల్గా మీ 10% రిజర్వేషన్ మీకే ఉంటుంది, కాకపోతే స్టేట్ నేమ్ మారుతుంది. అలాంటప్పుడు ఎక్కడైనా ఒకటే కదా మేడం, దీని గురించి ఎందుకు ఇంత స్పెసిఫిక్గా మాట్లాడుతున్నారని మీకు డౌట్ రావచ్చు. నేను చెప్పాలి అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే జనరల్గా నేను అబ్జర్వ్ చేస్తున్నది అసలు ఆల్ ఇండియా కోటాలో వచ్చినటువంటి సీట్ని యాక్సెప్ట్ చేయట్లేదు హయ్యెస్ట్ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ చాలా మంది భయపడి. అది కూడా ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేసినా సరే ఈ ఆల్ ఇండియా కోటా ద్వారా వచ్చినటువంటి సీట్ను కూడా కేవలము ఆంధ్ర తెలంగాణలో మాత్రమే తీసుకుంటూ ఉన్నారు. అంటే ఇక్కడ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఈ 2 స్టేట్స్లోనే ఉండిపోతున్నారు. నెక్స్ట్ స్టూడెంట్స్ ఏపీ తెలంగాణలో అడ్మిషన్ పొందాలి అంటే చాలా టఫ్ అవుతుంది కూడా ఒక రకంగా వాళ్ళకి చెప్పాలి అంటే. అయితే మరి ఎందుకు ఇలా తీసుకుంటున్నారు అంటే కేవలము ఈ లోకల్ నాన్ లోకల్ కాన్సెప్ట్తోనే పేరెంట్స్ స్టూడెంట్స్ భయపడి తీసుకుంటూ ఉన్నారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుంటాను అండి. సపోజ్ ఒక బిఆర్ అంబేద్కర్ తీసుకోండి. బిఆర్ అంబేద్కర్ అనే అతను వాళ్ళ ఊర్లోనే వాళ్ళ రిజర్వేషన్కి తగ్గట్లుగా చదువుకొని అక్కడే అతని యొక్క స్టడీస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఉంటే అతనికి అంత మంచి నాలెడ్జ్ వచ్చేది కాదు, రాజ్యాంగాన్ని రాసేవాడు కాదు, ఆ రాజ్యాంగం వలన పొందినటువంటి ఈ రిజర్వేషన్స్ అన్ని కూడా మనం యూటిలైజ్ చేసుకునే వాళ్ళము కాదు. సో ఒక రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ఈ రిజర్వేషన్స్ ని యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఎందుకు మనం కూడా అలాంటి నాలెడ్జ్ ని పొందలేకపోతున్నాము అనేది ఒకసారి ఆలోచించండి. డెఫినెట్ గా మీకు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంపీసీ స్టూడెంట్స్ జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ రాసి వాళ్ళు ఐఐటీస్కి ఎందుకు వెళుతున్నారు? వాళ్ళు కూడా విదిన్ స్టేట్లోనే చదువుకోవచ్చు కదా. ఐఐటీస్కి వెళ్ళిన తర్వాత మరి అక్కడ నుండి వాళ్ళు బెటర్ యూనివర్సిటీస్కి ఎలా వెళ్ళగలుగుతున్నారు? ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు ఎలా వాటిని అచీవ్ అవ్వగలుగుతున్నారు అంటే వాళ్ళు చదివేటువంటి ఇన్స్టిట్యూట్స్ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ కాబట్టి. ఐఐటీస్ లాంటి ఇన్స్టిట్యూట్స్లో చదివితే సెల్ఫ్ మేడ్ అవుతారు, అంటే వాళ్ళకి వాళ్ళు ఏదైనా సాధించేటువంటి నాలెడ్జ్ని వాళ్ళు గెయిన్ చేయగలుగుతారు. అలా ట్రైనింగ్ ఉంటుంది అక్కడ వాళ్ళకి, అంటే స్పూన్ ఫీడింగ్ అనేది ఉండదు, లిమిటేషన్స్ ఉండవు. వాళ్ళని అన్ని మల్టిపుల్ డైరెక్షన్స్లో కూడా వాళ్ళు డెవలప్ అయ్యేలాగా అక్కడ అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి ఇన్స్టిట్యూట్స్లో చదివినటువంటి స్టూడెంట్స్ ఈరోజు ది బెస్ట్ పొజిషన్స్లో సెటిల్ అవ్వటం జరుగుతుంది. మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సుందర పిచాయిని తీసుకోండి. అతను చదివింది మెటలర్జీ, మెటలర్జీ చదివి అతను ఈరోజు గూగుల్కి సీఈఓగా చేస్తున్నారు. మీరు ఊహించగలరా? ఒక మెటలర్జీ స్టూడెంట్ మెటలర్జీ కంపెనీలోనే పనిచేయాలి, కానీ అతను చేసినటువంటిది ఏంటి అంటే
అతను ఖరగ్పూర్ లో బీటెక్ చదివే టైంలో అతను మేజర్ కోర్సుతో పాటు మైనర్ కోర్సెస్ అని కూడా ఉంటాయి, మైనర్ కోర్సు కంప్యూటర్స్ చేసుకున్నారు. అతను ఏ క్లాస్కి వెళ్ళి కూర్చొని వినలేదు, అతను కేవలము యూట్యూబ్స్ లో క్లాసెస్ విని కంప్యూటర్ సబ్జెక్ట్స్ అన్ని చదువుకొని ఓన్గా ఎగ్జామ్స్ రాసి మెటలర్జీ కోర్సుతో పాటుగా ఈ మైనర్ కోర్స్ అయినటువంటి కంప్యూటర్ సైన్స్ యొక్క డిగ్రీని కూడా అతను తీసుకోవటం జరిగింది. అసలు ఈ విషయం స్టూడెంట్స్కి చాలా మందికి కూడా తెలియదు. ఇది ఐఐటీస్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఆ క్యాంపస్కి వెళ్ళిన తర్వాత ఇలాంటి స్కోప్ ఉంటుంది మనం డెవలప్ అవ్వడానికి, ఇలా ఇలా మల్టిపుల్ డైరెక్షన్స్ లో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవచ్చు అనే విషయాలు అక్కడికి వెళ్ళాక తెలుస్తున్నాయి. అది ఎలా తెలుస్తుంది అంటే ఈ స్టూడెంట్ ఐఐటీలో జాయిన్ అవ్వటం వలన తెలుస్తుంది. అంటే ఒక మంచి ఇన్స్టిట్యూట్ లో మనం జాయిన్ అయితే మన యొక్క థింకింగ్ లెవెల్స్ చేంజ్ అవుతాయి, మన యొక్క ఫ్యూచర్ కూడా చాలా బ్రైట్ గా ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ రోజు అతను చేసినటువంటి ఆ మైనర్ కోర్సు ఆపర్చునిటీ వలనే ఈ రోజు మొత్తం ప్రపంచాన్ని ఏలేటువంటి గూగుల్ కి సీఈఓగా ఉండటం జరిగింది. అయితే అలాంటి ఆలోచన మనకి కూడా రావాలి, అలాంటి థింకింగ్, అలాంటి బ్రాడ్ మైండ్, అలాంటి డైనమిక్ డెసిషన్స్ తీసుకునేటువంటి కెపాసిటీ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో తల్లిదండ్రులని స్టూడెంట్స్ ని నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ నేను చెప్పాలి అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే హయ్యెస్ట్ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎందుకు మన రాష్ట్రంలోనే మన కాలేజెస్ లోనే జాయిన్ అవుతున్నారు, కేవలము ఈ లోకల్ నాన్ లోకల్ కాన్సెప్ట్ మీద బేస్ చేసుకుని మాత్రమే కదా. సో నేను చెప్పాలి అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ హయ్యెస్ట్ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ మీరు ది బెస్ట్ యూనివర్సిటీస్ కి, ది బెస్ట్ మెడికల్ కాలేజెస్ కి వెళ్ళండి, మంచి కాలేజెస్ లో మంచి క్లినికల్ నాలెడ్జ్ ని షేర్ చేసేటువంటి హాస్పిటల్స్ లో ట్రైన్ అవ్వండి, డిఫరెంట్ లాంగ్వేజెస్ పీపుల్ దగ్గర మీరు నేర్చుకోండి, డిఫరెంట్ డిసీజెస్ ఎక్కడున్నాయో వాటిని మీరు వెతుక్కుంటూ వెళ్ళి నేర్చుకోవాలి, నాలెడ్జ్ ని గెయిన్ చేయాలి అనే ఉద్దేశంతో మీ అందరినీ కూడా నేను ఎంకరేజ్ చేయాలి అని ఈ రోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది. మీరు అవుట్ సైడ్ స్టేట్స్ కి వెళ్ళి చదువుకోవటం వలన మీకు నాలెడ్జ్ వస్తుంది, అట్ ది సేమ్ టైం మీరు మీ స్టేట్ స్టూడెంట్స్ కి కూడా అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. మీరు వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు మన సీట్స్ వేకెన్సీ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ స్టూడెంట్ మన కాలేజెస్ లో చదువుకుంటారు. మన ఇండియాలోనే ఆంధ్ర తెలంగాణ నుండి ఎక్కువ మంది డాక్టర్స్ రావడానికి స్కోప్ వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఈ రోజు మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీరందరూ కూడా బ్రాడ్ గా ఆలోచించండి తప్పకుండా. ఎందుకంటే హయ్యెస్ట్ స్కోర్ వచ్చినటువంటి వాళ్ళు తప్పకుండా మీరు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి 15% సీట్స్ ను కూడా మీరు పొంది మన స్టేట్ లో ఉన్నటువంటి మీ నెక్స్ట్ స్కోరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఈ మెడికల్ ఫీల్డ్ కి రావడానికి ఒక మంచి అవకాశాన్ని మీ ద్వారా కల్పించి మీరందరూ కూడా మన ఇండియాకి, పర్టికులర్ గా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకి మంచి డాక్టర్స్ ని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చాలా సార్లు ఈ విషయం గురించి చెప్పానండి, అవుట్ సైడ్ స్టేట్స్ కి వెళ్ళి చదివించండి మీ పిల్లల్ని, అవుట్ సైడ్ స్టేట్స్ లో బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడున్నాయి, కొన్ని హాస్పిటల్స్ ఉంటాయండి, అవి ఆల్మోస్ట్ 200 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినటువంటి హాస్పిటల్స్ ఉంటాయి, ది బెస్ట్ ఇన్స్టిట్యూట్స్, అలాంటి హాస్పిటల్స్ కి మీ పిల్లల్ని పంపించండి. ఢిల్లీలో ఉన్నాయి మంచి యూనివర్సిటీస్, తమిళనాడులో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, కేరళలో ఉన్నాయి, డిఫరెంట్ ప్లేసెస్ లో ది బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అవి సర్చ్ చేయండి, బ్రౌజ్ చేయండి, లేదంటే తెలిసిన వాడిని అడిగి కనుక్కొని మీరు వాటికి మీ పిల్లల్ని పంపించండి. అంతేకాదు ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎయిమ్స్ కూడా మీరు చూజ్ చేసుకోవటం లేదు కనీసం. అంటే ఎంతకీ కూడా పీజీకి లోకల్ అవ్వాలి, అదే ఊర్లో ఉండాలి మీ పిల్లలు, మీ ఇంటి పక్కనే, మీ ఊర్లోనే ఇలా ఉండాలని ఆలోచిస్తున్నారు. కానీ మీ పిల్లలకి మంచి నాలెడ్జ్ రావాలి, వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండాలి, మంచి డాక్టర్స్ అవ్వాలి, దేశానికి మంచి పేరు తెచ్చే డాక్టర్స్ కావాలి అని మీరందరూ కూడా ఆలోచించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్ ఇండియా క్వాటా ద్వారా అవకాశం ఉండే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి, మీ నెక్స్ట్ ర్యాంకర్స్ కి కూడా మంచి అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. మన స్టేట్స్ నుండి తెలుగు వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవ్వాలి అనే ఒక స్వార్థాన్ని కూడా మనం పెంచుకుంటాము. ఇప్పుడు మీరు తమిళనాడు తీసుకున్నట్లయితే వాళ్ళకి చాలా సెల్ఫిష్నెస్ ఉంటుంది, అలాంటి సెల్ఫిష్నెస్ మనకు కూడా ఉండాలి, డెఫినెట్ గా ఉండాలి. ఎందుకంటే మన స్టూడెంట్స్ కూడా
ఎంబీబీఎస్కి రావాలి, మంచి కాలేజెస్లో చదవాలి. ఈ విషయంలో మీరందరూ కూడా ఆలోచించి పేరెంట్స్ స్టూడెంట్స్ బ్రాడ్ మైండ్ తో ఆలోచించండి. తప్పకుండా మీకున్నటువంటి అవకాశాన్ని, ఇంతకు ముందు అయితే మనకి ఈ అవకాశం లేదండి, మనం వేరే స్టేట్స్ కి వెళ్ళి చదువుకుంటే మన నెక్స్ట్ వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ మోడీ గారు ఇచ్చినటువంటి ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా మీరు ది బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ కి ఇండియా వైడ్ గా వెళ్ళి చదువుకునే అవకాశం కల్పించారు. కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మీ పిల్లలకి చాలా ఉంటుందండి, వాళ్ళు చదవాలి వెళ్ళాలి అని ఉంటుంది. వాళ్ళని మీరు సప్రెస్ చేయొద్దు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళ ఆలోచనలకు మీరు బూస్ట్ ఇవ్వండి. మీరు మంచి డాక్టర్స్ గా మీ పిల్లల్ని చూడగలుగుతారు. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే మనము ఒక మంచి డాక్టర్ గా పేరు రావాలి అంటే డెఫినెట్ గా మనం నేర్చుకునేటువంటి ప్రొఫెసర్స్ కూడా ది బెస్ట్ అయి ఉంటేనే మనకి ఆ నాలెడ్జ్ ని షేర్ చేయగలుగుతారు. సో మీ పిల్లలకి అలాంటి కాలేజెస్ ఎక్కడున్నాయి, అలాంటి ట్రైనింగ్ ఎక్కడ లభిస్తుంది, క్లినికల్ నాలెడ్జ్ అనేది మీరు ఆలోచించండి. అర్థమైంది కదా? సో తప్పకుండా మీరు ఒక్కసారి బ్రాడ్ గా ఆలోచించి మీ పిల్లలకి ఆల్ ఇండియా కోటాలో అవకాశం వస్తే డైనమిక్ గా మీ పిల్లల్ని డేర్ గా పంపించండి. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదండి. ఈ రోజుల్లో మీరు భయపడుతూ ఉన్నంతసేపు మీ పిల్లలు ఎప్పుడు కూడా అలాగే పిరికితనంగానే ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళకి ధైర్యాన్ని మీరు ఇచ్చి మీరు ఎంత దూరమైనా వెళ్ళి చదవండి, మేమున్నాము, మీకు సపోర్ట్ చేస్తాము, ఎందుకు వెళ్ళకూడదు, మన తెలుగు వాళ్ళు ఎందుకు ఇండియా బయటగా చదువుకోకూడదు అనే ఆలోచనని మీరు మీ పిల్లల్లో కూడా రేకెత్తించండి. మీరు కూడా ఆలోచించండి, మీ పిల్లల ఆలోచనకు కూడా మీరు సహకరించండి పేరెంట్స్ గా. సో తప్పకుండా మీరందరూ కూడా ఈ విషయం గురించి ఆలోచించాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ రోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఒకవేళ నా యొక్క ఉద్దేశాలు, నా ఆలోచనలో కానీ ఏదైనా మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే, మీకు ఇది రాంగ్ గైడెన్స్ గా అనిపిస్తే దయచేసి అర్థం చేసుకోండి. నేను ఎటువంటి రాంగ్ గైడెన్స్ ఇవ్వటం లేదు, కేవలము మీకు అవేర్నెస్ ని మాత్రమే క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో మీతో మాట్లాడుతుంది. క్లియర్? సో మీరందరూ కూడా నా యొక్క ఒపీనియన్ ని గౌరవిస్తారని, అలాగే మీ పిల్లలకి కూడా ది బెస్ట్ ఆర్గనైజేషన్స్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ లో చదువుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలి, తెలుగు వాళ్ళు ఇండియా మొత్తం కూడా చదవాలి అనే ఉద్దేశంతో నాకున్నటువంటి ఆ యొక్క కోరికని మీకు కూడా షేర్ చేస్తున్నానండి. మీరు కూడా మీ పిల్లల్ని అలాగే ఎంకరేజ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళ పిల్లలకు కూడా మంచి స్కోర్స్ వస్తే వాళ్ళని కూడా ఆ డైరెక్షన్ లో ఎంకరేజ్ చేయండి. సో తప్పకుండా మీ పిల్లలకి మంచి ఇన్స్టిట్యూట్స్ లో సీట్ రావాలి అని నేను కూడా ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.